దాని కోసం నేను అన్ని వెస్టేజ్లు వాడుతున్నాను. ఆల్రెడీ వాడేసినవి కొత్త ప్రమిదలు కాదు, పాత ప్రమిదలకి ఇలా బ్లాక్ అయిపోయింది కదా, ఇలా ఉన్నాయి కదా, అవే మళ్ళీ పెట్టాలంటే మనకి నచ్చదు కదా. చూస్తున్నారుగా అయిపోయింది, వేడి నీళ్ళతో వాష్ చేసినా కూడా ఇవి పోలేదు, జిడ్డు పోయింది. కానీ సరే జిడ్డు లేదు కానీ ఈ బ్లాక్ పోదు కదా, దీనికోసం అని చెప్పి నేను ఇప్పుడు పెయింట్ పోయిపోతున్నాను. ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో కలర్స్ ఉంటాయి, ఫెవిక్రిల్ యాక్రిక్ కలర్స్ అని శారీస్కి పిల్లలు షీట్స్ మీద పెయింట్స్ వేసుకుంటారు కదా, ఇలాంటి పెయింట్స్ నేను కలర్స్ తీసుకొని వీటికి ఇప్పుడు వేయిపోతున్నాను. దానికోసం ఇంకా పెయింట్ వేయడానికి బ్రష్ కావాలి మనకి. అలాగే కుందన్స్, ఉత్త పెయింట్ ఒకటి వేస్తే బాగుంటుంది కదా, దాన్ని అంటించడానికి కుందన్స్. ఇవి మీరు శారీస్కి డ్రెస్సెస్కి వాడేసిన ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు, వాటినైనా తీసుకోవచ్చు. కుందన్స్ చమ్కీలైనా కుందన్స్ అయినా మన ఇష్టం ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటివి కూడా ఇవి కొన్ని మనం పాత డ్రెస్సెస్కి, మనం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయిందని వాడట్లేదు కదా శారీస్, వాటికి ఉంటాయి కదా ఇలాంటివి కూడా, ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి కూడా మనం వాటికి తీసుకొని యూజ్ చేసుకున్నాము. చూడండి నేను ఎలా యూజ్ చేశానో చూపిస్తాను. ముందుగా మనం దీనికి బ్రష్ తోటి దీనికి పెయింట్ వేసుకున్నాం. మనం ముందుగా రెడ్ కలర్ వేసుకున్నాం పెయింట్, చూస్తాను చూడండి. పెయింట్ వేసుకోవాలి, చూస్తున్నాను ఇదే కొత్త. దానికి వేసేటప్పుడు అయితే మీరు దాన్ని మంచిగా తడిపేసి ఆరబెట్టి, అక్కడ మిషన్ మీద కొత్తది ఒకటి ఉంది ఇవ్వండి, ఉన్నారు ఇక్కడే మిషన్ మీద కొత్త ప్రమిదలు పెట్టావు సార్, ఇటు తెచ్చి పెట్టండి, రెండు ఇవ్వండి సారు, రెండు ఒకటి ఇవ్వండి, కొత్తది చూపించాలి, వెయ్యింది కొత్తది, కొత్తది అంటే వెయ్యింది అంటారు, వాడింది ఒకటి ఉంది కొత్తగా ఉన్నట్టు. వేసేసుకుని మనం ఆరబెట్టుకుందాము, దీన్ని పూర్తిగా ఆరిపోవాలి ఆరేదాకా. దీనికి ముందు లోపల పక్క వేసి ఆరిపోయింది, ఈ లోపల ఆరిపోయిన తర్వాత పైన కూడా వేసుకోవాలి బియ్యం. మనం మొత్తం వేసినాక చూపిస్తాను మీకు, పైన కూడా అంతా వేసేసుకో, పైన కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా పైన